24 క్రాఫ్ట్ టీవీ న్యూస్ ఛానల్ మరి కండి నేనండి మీ ఉప్పల్ వాళ్ళండి చెప్పు ఉద్దద్దు మంచి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు హాయ్ అని హాయ్ అండి నేనండి మీ ఉప్పల్ వాళ్ళండి నేను పల్ప్యారేం దాస్తున్నానండి ఇవిగా ఓకేనా యాక్చువల్లీ బిర్యానీ తిందాం ఏదైనా ముచ్చట్లు పెట్టుకుంటూ అని ఇక్కడికి వచ్చాము ఇక్కడ తీరా చూస్తే బిర్యానీ లేదు ఏం లేదు పల్పి ఆరెంజ్ ముంగడ పెట్టి పల్పి తాగుతున్నాం అండి పల్పి చాలా బాగుంది పల్పిలో ఏముందో తెలుసా పల్పియే ఉంది ఓకే అండి 24 క్రాఫ్ట్ టీవీ న్యూస్ అలాగే ఈరోజు ఫైమా పటాస్ ప్రవీణ్ ఆవేశం స్టార్ గురించి తెలువనోళ్ళు లేరు ఓకే మరి ఆవేశం స్టార్ అని పేరు వచ్చింది కదా మరి అది ఎలా వచ్చింది ఆవేశం స్టార్ అని చెప్తావా చెప్తానక్క గట్టిగా ఎమోషన్తో డైలాగులు చెప్తా ఉన్నా ఎమోషన్తో బాటతో దాన్ని గుర్తించి జనాలు అందరూ ఆవేశం సాయం పెట్టారు ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది ఫస్ట్ నేను మన వీడియో మనని వీడియో చూసేటోని టిక్టాక్లో ఎట్లా అంటే ఫస్ట్ బట్టల షాప్లో పనిచేసిన బట్టల షాప్లో ఒక డోర్ దగ్గర చేసేటోళ్ళు అయితే నేను ఒకసారి బాగా నవ్వుకున్న వీడియో మనంది ఏదంటే ఒక అరటి తోటల చిన్న కాలం ఉంది అందులోకించి ఉరుకొచ్చి ఇటు నుంచి అటు దూకబేయండు దూకబేయండు కానీ పాపం దూకలేక అందులోనే పడ్డాడు కాలుదారి అని నేను దానికి బాగా నవ్వుకున్నా మన అడిగితే చెప్పు నువ్వు ఓకేనా నీకు అలంకృత మధ్యన ఏముంది సిగ్గు పడుతున్నాడంటే ఏదో ఉంది అమ్మ తర్వాత అమ్మ కంటే అమ్మ తర్వాత అమ్మ అంటే తన అమ్మని చూసుకుంటున్నాడంటే తన అర్థం చేసుకోవాలమ్మా లవరు ఎవరైనా సరే లైఫ్ లో అమ్మ అమ్మ ప్లేసే అమ్మ తర్వాత మళ్ళీ అమ్మ ప్లేస్ ఎవరికి వస్తుంది వైఫ్ కి వస్తుంది అంటే అలంకృత ఆవేశం స్టార్ మీ పేర్లు కూడా చాలా బాగా కలిసినాయి అలంకృత ఆవేశం స్టార్ అది బాగుంది నిజంగా మీరిద్దరు గెలవాలనేసి మేము కోరుకుంటాను ఆయన మనసులో మాత్రం నీ గురించి అమ్మ తర్వాత అమ్మ అంటున్నాడు కాబట్టి మీ ఇద్దరు జోడి తనని అడుగుదాం సరే మరి నువ్వు కొన్ని సాంగ్స్ చేశారు కదా మీరు కలిసి అందులో కిస్ సీన్ వచ్చింది కిస్ సీన్ వచ్చింది అప్పుడు నీ ఫీలింగ్ ఏముంది కిస్ సీన్ కరెక్ట్ మామూలుగానే మామూలుగానే సరే కిస్ సీన్ అనగానే నీ ఫీలింగ్ ఏమొచ్చింది అమ్మ నాకు కిస్ పెట్టాలనిపించింది అది కిస్ పెట్టాలనిపించింది అమ్మా నీలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయా అమ్మతో ఉండొద్దాక ఓ ఆవేశం స్టార్ అని పేరు వచ్చింది కదా ఇప్పుడు అందరు పోతా అంటే నిన్ను చూసి సెల్ఫీలు అడుగుతారా అడుగుతాడన్న దిగుతా దిగుతాను తాత ఎంత మాట అన్నా తాత అంటావా ఎంత ధైర్యం నీకు ఇంకేమన్నా అక్క హలో యంగ్ స్టార్ ఇక్కడ ఉన్నా బండా చెప్పు ప్రయంగా చాలా మందికి ఇంత చిన్న దాంట్లో కూర్చొని ఒక నలుగురు మాట్లాడుకుంటా అంటే ఏదైనా టీ తాగినా ఏదైనా తిన్నా ఇట్లా నాకు చాలా ఇష్టం ఏదైనా డ్రింక్ తాగినా పక్కన పెట్టి మీరు నిశ్శబ్దంగా వినండి ఒక సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందంటే నిజంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలి ఇలాంటి నాకైతే చాలా ఇష్టం పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి కూర్చుండిపోదు నన్ను చిన్న చిన్న దాంట్లో ఆవేశం నువ్వు నీ ఆవేశం పక్కన పెడితే ఆవేశం అంటే నీకు ఇష్టమైన ఒక డైలాగ్ చెప్పవా అంటే నీ ఫేవరెట్ అంటే నువ్వు ఏ డైలాగ్ వల్ల ఫేవరెట్ డైలాగ్ అమ్మా ప్రాణం పోసింది నానా జీవితం ఇస్తాడు అనే డైలాగ్ అక్క అది నార్మల్ చెప్పు నువ్వు అది డైలాగ్ అక్క కాదు అది ఫీల్ అవ్వకుండా అప్పుడు ఎలా చెప్పు ఇప్పుడు ఇప్పుడు అలాగే చెప్పు అలాగే కెమెరా ముందు చెప్పు కెమెరా ముందు చెప్పు అమ్మా ప్రాణం పోసింది నానా అమ్మడంట
చెప్పడం సరే నువ్వు అనడం సరే బావుని ఇక మీ ఇద్దరు స్కిట్ చూస్తున్నావు కదా సరే ఇని స్ప్రైట్ ఎలా ఉంది చల్లగా ఉంది స్ప్రైట్ కాదమ్మ థమ్స్ అప్ అది ఆ ముక్కవాడు చెప్పాలి కదా ఇది స్ప్రైట్ ఇక్కడ పెట్టుకుని అద్దాకి మళ్ళీ స్ప్రైట్ బాగుందంటావు అక్కడ నేను చెప్తా పక్కని అది ముందు చెప్పాలి స్ప్రైట్ బాగుందంట ఆ బాగుంది చల్లగా ఉందంట చల్లగాని నేను అన్నాక మా బావ అన్నాడు ప్రాంక్ వీడియోలో వాళ్ళ డాడీ ఫోన్ చేసి మీ ఇద్దరు గురించి చెప్పాడు కదా నెక్స్ట్ కాల్ చేస్తే వాళ్ళ డాడీ ఒకటే మాట్లాడాడు నాకు నా కొడుకు మీద నమ్మకం ఉందమ్మా నేను ఇవన్నీ నమ్మను అన్నాడు రియల్గా రియల్గా ఆ మాట చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఎవరైనా సరే సీరియస్ అయిపోయి నేను అనుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను అనుకున్న అంటే కొందరు ఎమోషనల్గా ఉంటారు అరే ఇంత ఇది వాడు ఇంత ధైర్యంగా నేను తీసుకొచ్చుకుంటాను అన్న తర్వాత నేను ఎందుకు ఉండడం అని నేనైతే ఎక్కడికి వెళ్ళిపోయినా అసలు ఇతను ఏం జరుగుతుంది అక్కడ అది ఇదని కానీ కట్ చేస్తే తను ఒక మాటతోటి ఇంకా నా అవన్నీ ఊహించుకుని అన్నీ చంపేసింది ఇక నా కొడుకు మీద నాకున్న నమ్మకం అమ్మ మా నాన్న ఎందుకు ఫోన్ ఎత్తలేదంటే మా నాన్న హాస్పిటల్లో పబ్లిక్ ఉన్నాడంట అందువల్ల కలిసి సినిమా చేస్తున్నారా చేద్దాం అనేసి అప్పుడు వచ్చినాయి అన్న రెండు మూడు సినిమాలు వచ్చినాయి కాకపోతే కోవిడ్ టైంలో ఇప్పుడు కూడా ఉన్నాయి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి నెక్స్ట్ చేస్తాను త్వరలో మా జోడి త్వరలో త్వరలో అన్న త్వరలో నీవు ఈ బుల్లితెర అంటే సినిమా అంటే బుల్లితెర కాకుండా ఇంత మందిలో గలీజ్ మాట్లాడుతున్నా నువ్వు గలీజ్ అనుకుంటా నవ్వనన్న నవ్వు లేకపోతే నువ్వు యాక్టింగ్ చేస్తాన అవుతానా అని అంటాక్టింగ్ చేస్తానని నవ్వుతున్నావా మాకు యాక్టింగ్ చేస్తానే నవ్వుతాను చూసావు కదా ఫ్రెండ్స్ ఎలా నవ్వుతుందా సరే చెప్పు మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకుంటా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా నాకు ఏది రాసి పెట్టుంటుంది అన్న లవ్ అని అనుకోను ఇదేం రాసి పెట్టలేదు అన్ని గీతలు ఉన్నాయి ఎదవా ఇడదా ఇడదా నీకు రాసి పెట్టుంది నీకు రాసి పెట్టుంది తెలుసు నాకు ల్యాండ్ ఎక్కడ ఇచ్చినావు ల్యాండ్ ఎవరు తెచ్చినావు బాగా ల్యాండ్ కొందాం అనుకుంటానన్న ఎక్కడ ఇక్కడ అంటే చాలా ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ కొందాం భయం ఒకసారి నీ చెయ్యవా ఇది కాదు ఇది చూడాల్సింది జాతకాలు కూడా చూడొచ్చు వీడు అప్పట్లో ఇదే బిజినెస్ జాతకాలు అంటే ఓన్లీ ఫైవ్ చేసి వస్తాయి ఇక మిగతా ఎవరు చేసి ఎందుకంటే అందులో ఏమున్నా నీ పేరే పెట్టుకుంటావు అంతే కదా ప్రవీణ్తో పెళ్ళి ప్రవీణ్ పిల్లలు ప్రవీణ్తో పెళ్ళి ప్రవీణ్ పిల్లలు నా పేరు నేను ఎందుకు పెట్టుకున్నాను పెళ్లి చేసుకున్నట్టు ఆల్రెడీ వచ్చేది పెళ్లి అయింది ఆల్రెడీ వచ్చేది పెళ్లి అయింది ఏది అంటే ప్రేక్షకులు కోరుకున్నారు ఇచ్చేసావా అది ప్రేక్షకులు ఏది కోరుకుంటే అది ఇచ్చేసావా మరి ఇన్ని రోజుల నుంచి కామెడీ కోరుకుంటున్నారు ఎప్పుడు ఒక్క రోజు కూడా ఎందుకు వచ్చి మున్నబా ఇస్తాడు ఎక్స్ప్రెషన్ మీరు అంటున్నది కాదు సరే ఓ రోజు కలొచ్చిందమ్మా మీ ఇద్దరికి డోర్ తీస్తారా మరి నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు అలంకృతతో పెళ్లి సముద్రంలో తిమింగలాల మధ్యలో అలాంటిది ఏమైనా పెట్టుకున్నావా లేదక్క ఎందుకు నువ్వే ఒక పెళ్లి తిమింగలం అనుకుంటున్నావా లే మనోడు ఎక్కడంటే పైన గాలిలో ఫస్ట్ పేరాషూట్ వేసుకొని దూకెత్తాడు గాలిలో తాళు కట్టేస్తాడు నేనైతే అలానే ప్లాన్ చేస్తా అందరూ ఒక డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి డిఫరెంట్ ఒక పని చేసి చచ్చిపోయి పైన పెళ్లి చేసుకుని దేవుడు మరి నువ్వు కూడా కావాలి అలా అనుకున్నాడు ఆయన చెప్పేశాడు మా నేను ఎందుకు చేస్తా నువ్వు నీ లవర్ చావాలి అవునా ఇప్పుడు మీ ఇద్దరు వస్తాయి కదా హే ఊగో మరి గట్ట అంటావు ఎందుకు నువ్వు బావా మీ ఇద్దరు జోడి బాగుంటుంది బావా మీ ఇద్దరు జోడి బాగుంటుంది
కానీ నాకు ఇది చెప్పాలి ఇప్పుడు నువ్వు నీ ఫోన్ మీద ఎన్ అంటే నరేష్ ఎస్ అంటే ఎవరు అలంకృత ఏం పేరు రాంగ్ ఎన్ అంటే నరేష్ ఎస్ అంటే స్వీట్ గా తనకి పెట్టుకున్నావు పేరు నువ్వు నేను కూడా ఒక పేరు పెట్టుకున్నా తెలుసా అవునా నా ముఖం బాగానే ఉంటుంది సెల్ఫీలో చూసుకున్నా అద్దంలో కూడా చూసుకున్నా నీ ఫోన్ నా ఫోన్ లో కాదు అక్క చెల్లెలు బాగానే ఉంటారు మనం బిర్యానీ తిందాం బిర్యానీ ఇక్కడ తినిపియాలా నీకేమన్నా బిర్యానీ లావో బిర్యానీ తింటే లావే బిర్యానీ లావో అంటుంది కాబట్టి బిర్యానీ వస్తుంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మనం బిర్యానీ ఆర్డర్ పెడితే ఫ్రైడ్ రైస్ వచ్చింది నీ గుండు చెదిరింది నీ గుండె ఓకే బట్ టేస్ట్ చేద్దాం బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ లేట్ అయితే కాబట్టి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం ఈ మీటింగ్ ఏంటంటే చిట్ చాట్ ఆవిషం స్టార్ గురించి పటాస్ ప్రవీణ్ గురించి అలాగే మీరు చిట్ చాట్ అంటే వాడు టిక్ టాక్ చేద్దాం అన్నాడు మళ్ళా అక్కడ టిక్ టాక్ బ్యాన్ అయిపోయిందక్క నా తమ్ముడికి అని నా పోలికలే తమ్ముడు అనుకుంటాక బావా అయితే అలంకృతం ఇచ్చి అలంకృతం ఆయనది ఫుడ్ వస్తే అసలు ముచ్చట్లే లేదు ఎవరు ఎవరికి వాళ్ళు తినేస్తున్నారు మాట్లాడాలని లేదు ఇక్కడ ఒక పెద్ద మనిషి చూస్తున్నాడు ఈరోజు బిర్యానీ తినిపిస్తున్నాను తీసుకొచ్చాడండి కాకపోతే ఇక్కడ బిర్యానీ రాలేదు ఫ్రైడ్ రైస్ వచ్చింది ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఆల్రెడీ తినేసా కాకపోతే మీకోసం టేస్ట్ చేద్దాం చాలా బాగుంది నేను నాకు సంతోషంగా ఉంది పైమ అక్కతో పవిలతో కూర్చొని తింటామంటే నాకు ఇప్పుడు ఇంట్లో కోడికొని ఈరోజు చాలా వేడిగా ఉందండి కాకపోతే ఊరుకుంటూ తినాలి చాలా బాగుందండి టేస్ట్ అవును సూపర్ ప్రవీణ్ పైమ ఆవేశం స్టార్తో ఈరోజు అన్నం తింటుంటే కొంచెం హ్యాపీగా ఉంది డైలీ ఏడుస్తూ తింటారా లేదమ్మా తవ్వుకుంటే తింటా ఇవాళనే బాధపడకుండా తింటాను నేను డైటింగ్ కదా అన్నం తినను కాకపోతే మీ వల్ల తినవలసి వస్తాను మా దేవుడు తెలుసా గుమ్మం అది కడప కదా అది గుమ్మం గుమ్మమా నా తలుపు కానీ టేస్ట్ బాగుంది ఇది ఇది హోటల్ పేరండి మెగా 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 బిర్యానీ పాయింట్ మెగా బిర్యానీ పాయింట్ అంట అండి ఇక్కడే మన కృష్ణానగర్లో చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఫ్రైడ్ రైస్ మేము ఈరోజు జస్ట్ గెట్ టుగెదర్గా మీటింగ్ పెట్టుకొని షూటింగ్స్ చేసి ఇక్కడికి వచ్చి కాసేపు మాట్లాడుకున్నాం కాసేపు సరదాగా అలాగే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం బిర్యానీకి ముందు ఫ్రైడ్ రైస్ వచ్చింది ఇదే ఇంత బాగుండా అంటే ఇంకా బిర్యానీ ఎంత బాగుంటుందో మళ్ళీ మనం టేస్ట్ చేద్దాం ప్రస్తుతానికి కదా ఇది టేస్ట్ చేద్దాం ప్రవీణ్ ఎలా ఉంది ఫ్రైడ్ రైస్ బాగుందండి నేనే చెప్పాను ఇక్కడ బాగుంటుంది రండి తిందామని అందుకే ఇలా గెట్ టుగెదర్గా చిన్న విషయాలు మాట్లాడుకుంటూ మీకు చూసారు కదండి ఆనియన్ ఇది స్పూన్ తెలుసక్క అయ్యో తెలియదు అనుకున్నానరా ఏంగా బాగా డల్గా కూర్చోబెట్టిన బాగుంది నువ్వు అక్క అంటుంటే నాకు బాధగా ఉంది ఆ విషయం ఎందుకక్క నన్ను మరదలని పిలవచ్చుగా నన్ను మరదలని పిలవచ్చుగా అలా పిలవడు బాబు మా బాబు ఫీల్ అయిపోతాయి కదా నీకు ఏంటో నిన్ను చూస్తుంటే నాకు బామర్దంటే అది బావా అని పిలవాలనిపిస్తుంది పిలవనా బావా అని పిలవాలనిపిస్తుంది పిలవనా
మీరు నాకు అయినా మీరు ఇది చాలా తప్పండి, తమ్ముడితో మీరు అలా చేపిస్తున్నారు. అవునా? ఆయనను బాగా తమ్ముడు అంటండి. ఎవరితో మాట్లాడట్లేదు. అవును బాబా, నువ్వు ఎక్కువ మూగోన్వా మూగోన్వా బాబా పేరు నువ్వు మాట్లాడుతున్నావు కదా. మా బావ బంగారం తీసుకొని అమ్ముకోపోరా? అమ్ముకోవచ్చు, రూపాయి కూడా రాదు. వస్తాయి ఇక నన్ను దొంగ మొహపడా. నా నాది లేమని దొంగతనం చేస్తావు అప్ప. బండి పడదు, కారు పడదు, కాకపోతే పడితే పడుతుంది. కాలడ్డం పడితే పడకు. నువ్వు నీకు మాత్రం పడను. సరే ప్రవీణ్, నీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? ఉంది, చెప్పు. ఒకసారి ప్రవీణ్ ఒక ముద్ద అన్నం పెట్టాలని చూడాలి. చిన్న పీస్ పెద్ద పీస్ నాకు పీసెస్ తక్కువ పడతాయి, నేను పెట్టను. వద్దు, నీ చేతితో ఒక చిన్న అలా పీస్ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. వద్దు. ఏయ్, నా ఆనియన్ ముట్టినావు అనుకో, పోలీస్ కంప్లైంట్ పెడతా. చూసారా? ఒక లవ్ స్టోరీ ఉందన్న, చెప్పు. అయితే అది మంచి లవ్ స్టోరీ. ఒక అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం, నిజంగా రియలీ బాగా ఇష్టం. ఒకసారి చెప్పా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పా. ఇక తర్వాత ఇక బ్రేకప్. అయ్యా, ఎలా? ఆ అమ్మాయికి ఇష్టం లేదు కదా. ఆ ప్లేట్కు మా పైమాకొచ్చింది. వద్దులే, ఏంటో వాళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది, ఎక్కువ వేసేసారు. లేదు, నువ్వే తక్కువ తింటున్నావు. చూసారు కదా, మంచిగా కలిసి మంచి మాట్లాడుకుంటూ మంచి భోజనం, అంటే ఫ్రైడ్ రైస్ తింటున్నాం, బిర్యానీ కోసం వచ్చాం, ఫ్రైడ్ రైస్ తింటున్నాం. హ్యాపీగా ఉంది, పొద్దున్న షూటింగ్ చేసుకున్నాం. మీరు మా ఛానల్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీసం స్టార్ ప్రవీణ్ ఫైమా ఎప్పటికీ మన దాంట్లో ఉంటారు. ఇంకా ముందు ముందు ఫైమా వాళ్ళతో, ప్రవీణ్ వాళ్ళతో మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం, సాంగ్స్ తీయాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి. 24 క్రాఫ్ట్ టీవీ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి. ఎలా అంటే నా తమ్ముడు చెప్పినట్టు కూడా గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.